వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోర్నకల్ సభలో ఓటర్లకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు. దుర్మార్గులకు ఓటేస్తే ఐదేళ్లు ఏడ్స్కు సావాలేనని వెల్లడి. మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేష్ శివగులం పాదయాత్ర. ఈ నెల 24న యాత్ర పునః ప్రారంభం. దుబ్బాక దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ ప్రచారం. గతంలో 1000 ఓట్లతో గెలిచిన వ్యక్తి మాటలకు ఆగం కావొద్దని వెల్లడి. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు. కోమోరియన్ ప్రాంతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషిగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేళ్లు ఏడ్సుక సావాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. దృక్పథం ఏంది, ఇవి మీరు బాగా పరిశీలన చేయాలి. మీరందరూ ఏమనుకుంటారు, 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఎవరు గెలుస్తారు, ఆడికి దుకాణం అయిపోయిందని మీరు అనుకుంటారు. కానీ అయిపోదు, అప్పుడే దుకాణం సురువు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో రాష్ట్రానికి ఆ పార్టీ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఒకే ఒక్కటి, అది మీ ఓటు హక్కు. దాన్ని దుర్మార్గులకేస్తే ఐదేళ్ళు ఏడ్స్గా సావాలి. మంచి వాళ్ళకేస్తే మన తలరాతను మంచిగా రాస్తారు. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, 5 సంవత్సరాల భవిష్యత్తును మీ ఓటు నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఆశామాషిగా ఎప్పుడు ఓటు వేయద్దు. ఆలోచించి కూర్చొని నేను ఇలా చెప్తున్న 4 మాటలు మీ తాండాలకు, మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. దయచేసి ముఖ్యంగా నేను బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను కోరుతా ఉన్నా, ఈ విషయాలు ప్రజాబాహుల్యంలో చర్చ పెట్టండి. రాయేదో రత్నమేదో గుర్తుపట్టే ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నా. పార్టీల చరిత్రాన్ని నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణను సాధించడం కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించింది. మరి అప్పుడు ఏం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎంత తేడా ఉన్నది అది కూడా మీరు ఆలోచన చేయాలి. దాని మీదనే మీ నిర్ణయం రావాలి. అప్పుడే మంచి క్వాలిటీతోని మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ బాబు అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చేద్దా, ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు ఇస్తుంది అని అడిగిన నేను. ఎందుకు ఇవ్వాలి పెన్షన్ గవర్నమెంటు? కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయల పెన్షన్ కొట్టారు మొకాన. నేను అడిగిన ఈ 200 ఎవరి ముక్కలు పెడతారు, దేనికి సరిపోతుంది అంటే, వాళ్ళందరూ మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన, సమాజంలో మన మధ్య ఉండే మన మనసులే అనుకోకుండా కొద్దిమంది విధి వంచితులు అవుతారు. ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు, ఒక ఆయన పెద్ద మనిషి అయితే ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఇలా బాగున్నాం దేవుని దయ వల్ల, ఒక యాక్సిడెంట్కి గురి అయితే ఓ కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే అనుకోకుండా విధివంచితులు అవుతారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. మరి 2000 చేతులు 200 చేతులు పెట్టి ఈయన బతుకును బతుకుపో అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన, పెన్షన్ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి. తప్పకుండా అది వాళ్ళకు, వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పు పులుసు 2 పూటలు తిని మనకి మోతాదు లేకుండా బతకాలి, అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పి చెప్పినాం. అంబేద్కర్ కోనసీమ. కాకినాడ జిల్లాలోని మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఓఎన్జీసీ పైప్లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్న వర్షాల తాకిడితో అక్కడ చేరుకునే పరిస్థితి లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద వర్చువల్ పద్ధతితో బటన్ నొక్కి మొత్తం 23,458 కుటుంబాలకు 161.86 కోట్లను ఖాతాలో జమ చేశారు. పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు 11,500 చొప్పున 6 నెలలకు 69,000 అందనుంది. పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బును మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఇచ్చేసి
ప్రభుత్వం తరపు నుంచి ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఈ డబ్బును మళ్ళీ మనం వెనక్కి పిచ్చుకోగలిగాం తర్వాత అంటే ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది ఎక్కడైతే మంచి చేయాలి అని తపన ఉంటుందో అక్కడ దేవుడు కూడా సహకరిస్తాడు అన్న దానికి నిదర్శనం జీఎస్పీతో జీఎస్పీసీ ఇవ్వాల్సిన పరిహారం 78 కోట్ల రూపాయల పరిహారం మనం మత్స్యకార కుటుంబాలకు ఇప్పించగలిగినది ఈ రోజు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏదైతే మళ్ళీ ఇవాల 23,000 మందికి 23,458 మంది కుటుంబాలకు మనం మంచి చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇది కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా అడుగులు వేయిస్తూ నాలుగో దఫా ఈసారి 161 కోట్ల రూపాయలు ఇప్పిస్తూ మొత్తంగా 485 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలకు ఇప్పించే మంచి కార్యక్రమానికి ఈ రోజు మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నా ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి ఈ మంచి రోజున మత్స్యకార కుటుంబాలకు మనం చేసిన మంచి గురించి ఇవన్నిటిని కూడా మళ్ళీ సూలూరుపేటలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఏదైతే పోస్ట్‌పోన్ అయ్యిందో ఆ పోస్ట్‌పోన్మెంట్ జరిగిన ఆ కార్యక్రమంలో మళ్ళీ ఈ నెలలోనూ రేపు నెలలోనూ మళ్ళీ ఆ కార్యక్రమంలో సుదీర్ఘంగా కూడా ఏ రకంగా మత్స్యకార కుటుంబాలకు మనం మంచి చేయగలిగాం ఏ రకంగా మత్స్యకార జీవితాలను మనం మార్చగలిగే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మంచి చేస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఆ రోజు వివరిస్తాను ఈరోజు ఇంకొక మంచి విషయం కూడా ఏమిటి అంటే ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా 40 ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేశాం తపన తాపత్రయపడ్డం ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారణ చేశాం ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే సహకరించినారో ఎవరైతే తోడుగా ఉన్నారో ఓఎన్జీసీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది మరోవైపు చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన టీడీపీ యాత్రలు మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి నారా లోకేష్ యువగులం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుంది సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోల మండలంలో యువగులం యాత్ర ఆగిపోయింది ఇప్పుడు అక్కడి నుంచే పునః ప్రారంభం కానుంది రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు వాలంటీర్లు రాజోలకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది లోకేష్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది యాత్ర పూర్తయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది యువగులం పాదయాత్ర రాజుల నుంచి పి గన్నవరం అమలాపురం కొత్తపేట తణుకు తాడేపల్లిగూడెం కొవ్వూరు రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది కేసీఆర్ కు 10 ఏళ్ల అవకాశం ఇస్తే ప్రజలకు చేసింది ఏమీ లేదని పైగా బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితి ఊహించలేమన్నారు తెలంగాణ తీసుకువచ్చామని చెప్పిన వారికి 10 ఏళ్ల అవకాశం ఇచ్చారని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు నాగర్ కర్నూలుకి ఈ రోజు మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు చేసిండు ఈయనకు చేసిండు అందరి పరిపాలనని మీరు చూసిండ్రు అందుకే ఈరోజు
మా అందరి సూచన మేరకు అటు నాగము మర్యో కాదు డాక్టర్ రాజేష్ రెడ్డిని ఇక్కడ గెలిపించడానికి పెద్దలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు 40 ఏళ్ళు నిజాయితీగా మీకు చేసిన సేవకు ప్రతిఫలంగా రాబోయే 30 ఏళ్ళు మీకు అండగా నిలబడడానికి కష్టాలలో నష్టాలలో మీకు తోడుగా ఉండడానికి ఈ రోజు డాక్టర్ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు ఇక్కడ నియమించడం జరిగింది దామోదర్ రెడ్డి గారి అండతో తప్పకుండా రాజేష్ అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడని నేను భావిస్తున్నా మిత్రులారా ఈ రోజు మీడియా సోదరుల ద్వారా నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా నాడు నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు ముద్దుబిడ్డ మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత ఈ పాలమూరులో పుట్టిన నల్లమల్ల అడవుల్లో పెరిగిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇంత గొప్ప పెద్ద బాధ్యత చిన్న వయసులో నాకు ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్న మా యువ మిత్రులను నేను అడుగుతున్న మా అక్కల్ని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్న మా సోదరుల్ని మా రైతులని మా విద్యార్థులని మా నిరుద్యోగులని మా ఉద్యమకారులని మా అమరవీరుల కుటుంబాల సభ్యులను ఇయాల మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు గ్రూపులకు గుంపులకు అతీతంగా ఈ పాలమూరు బిడ్డలందరూ మీ బిడ్డను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులు కత్తిపోట్లతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాకలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఇవ్వాలని అడుగుతారు జనవరి మాసం నుంచి అవి కూడా ఇచ్చుకుందాం ఇక్కడ అడిగితే ఎవరన్నా అలిగితే గులిగితే దయచేసి సంజాయించండి ఉంటాయి ఊరన్నాక అలుగుడు గులుగుడు ఉంటది ఇప్పుడు మన వాళ్ళ మీదనే అలుగుతాం మంది మీద అలగం కదా ఢిల్లీ వన్ మీదనే తలగం కదా మళ్ళీ అలిగినా గులిగినా మన వాళ్ళ మీదనే అలగాలి మన వాళ్ళ మీదనే గులగాలి అన్నని గెలిపించుకోండి గెలిపించుకున్నాక అలిగినా గులిగినా నేను ఒకటే చెప్తున్నా గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడేనా గులుగుడు గులుగుడే గంత ఎందుకంటే ఉంటాయి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటేనే సాయంత్రం ఏం వండుక తినాలంటే నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి మరి 4 కోట్ల కుటుంబం ఇది ఉంటాయి ఆడాడ చిన్న 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 పంచాయతీలు ఉంటాయి ఊళ్ళే పెద్ద వెంకటరెడ్డి అటుంటే నడు వెంకటరెడ్డి ఇటుంటాడు చిన్న వెంకటరెడ్డి అవతలుకుంటాడు 3 పార్టీలో 3 ఉంటారు ఉంటాయి ఇక ఊరన్నాక కానీ ఇప్పుడు అసలు రోజులు కావు ఇవి ఇది ఏ రోజు ఏ సందర్భం ఇది అంటే అందరం ఒక్కటై మళ్ళీ ఒక్కసారి తెలంగాణను ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బీజేపీ వాళ్ళు దిగుతున్నారు పెద్ద పెద్దోళ్ళు అమిత్ షా అట మోడీ అట యోగి అట వెనక భోగి అట ఆ భోగిలో 15 మంది కేంద్ర మంత్రులట 15 మంది ముఖ్యమంత్రులట ఇవతలకెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖార్గే డీకే సిద్ధరామయ్య ఓయిగ ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి ఒక్కొక్కడు షేర్లు శంషేర్లు బొబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు మస్తు మంది బయలుదేరింది కానీ కేసీఆర్ గారు భయపడతలేడు ఎందుకంటే మా ధైర్యం మీరు మా బలం మీరు మా బలగం మీరు అయినా మీరు యాది పెట్టుకోండి యాదికి పెట్టుకోండి యాది తెచ్చుకోండి సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులు ఏమొస్తాయి తమ్మి ఏమొస్తాయి ఏమొస్తాయి నేనైతే అనలేదు అయితే కేసు నీ మీద అవుతుంది నాకు సంబంధం లేదు అయితే కేసు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రభాకర్ అన్న మీద పెట్టుకోరు నాకు సంబంధం లేదు నేను ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేసేది ప్రభాకర్ అన్న మొన్ననే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు దుర్మార్గుడు కూడా వచ్చి ప్రభాకర్ అన్నని కత్తిపోట్లు పొడిచిండు ఆ మాట మీదకి వెళ్ళి కూడా మళ్ళీ రాజకీయం నేను మిమ్మల్ని కోరేది ఒకటే వాళ్ళ లెక్క మనం కత్తిపోట్లు గిత్తిపోట్లు చేసే అవసరం లేదు ఓటు పోటుతోని ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్ ను బీజేపీని పొడిచి పొడిచి వదిలి పెట్టాలా తూట్లు పడవాలా వాళ్ళను డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇవ్వాలా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా మరి నవంబర్ 30 నాడు దుబ్బాకలో డబ్బాలు ధరిస్తే దుమ్ము దుమ్ము రేగాలే దమ్ము చూపాలే ప్రభాకర్ రెడ్డి అన్న గెలిచి
కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొడరామా? పక్కానా? అనుమానం ఏం లేదా? అసైన్డ్ భూములు చిల్లరగాలు మాట్లాడే మాటలకు సమాధానం మీరు చెప్తారా? ఊరూరికి చెప్తారు కదా, అసైన్డ్ భూముల మీద సంప్లీట్ హక్కు మీకే వస్తుంది. ఎవ్వరు మీ భూములు గుంజుకోరు. మా బాధ్యత మీ తమ్ముడిగా నా బాధ్యత అనే మాట మీరు ఊరూరికి చెప్పండి. చెప్పి ఎవడైతే తిక్క ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పండి. మీరు పక్కో దిక్కు హరీష్ అన్నడో దిక్కు నేనున్నా, తప్పకుండా ఇద్దరం కలిసి ప్రభాకరన్నకు అన్నదమ్ముల్లాగా ఉంటాం. అన్ని రకాలుగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నేను హరీష్ అన్న. నేనేమంటున్నా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తస్తాయా? ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పనులు కావాలంటే వస్తాయా? కత్తి బీజే పోన్కిచ్చి యుద్ధం ప్రభాకరణ చేయమంటే చేస్తుందా? మరి ఏం చేయాలి? కత్తి మనకెయ్యాలి, బ్రహ్మాండంగా మేత మనకెయ్యాలి, ఓట్లు మనకెయ్యాలి, రేపు పనులు చేయించుకోవాలి. అందుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టిస్తులందరూ పిడికిలు రావట్టుండి, పిడికిలు పిడికిలు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బాధితులు వేటకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. వరకు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా వాళ్ళ జీవనోపాధి మళ్ళా బోటు చర్యలు కార్యక్రమం వేట కార్యక్రమాలు మొదలయ్యేంత వరకు వాళ్ళకి దినసరి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకి మీ సమక్షంలో నేను ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ మత్స్యశాఖ మంత్రి దృష్టికి కూడా నేను తీసుకుపోతాను. తక్షణమే వాళ్ళకి ఏ మేరకు అవసరమవుతాయో, ఏ బోట్లో ఎంతమంది ఉన్నారో పనిచేసే వాళ్ళు, కళాశీలు కానివ్వండి, డ్రైవర్లు కావండి, వాళ్ళకు కూడా దినం ఎంత ఖర్చు అవుతుందో ఆ మేరకు వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడి తక్షణమే ఎక్కడైతే దగ్ధమైపోయిన బోట్లన్నీ ఉన్నాయో, ఎందుకంటే ఈ బోట్లన్నీ దగ్ధమైపోయిన బోట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వేటకు పోయి వచ్చిన వాళ్ళు బోట్లకు వచ్చి మార్కెట్లో స్టాక్ అమ్ముకోవటానికి ప్రధాన వాళ్ళ స్టాక్ అంతా మార్కెట్లో అమ్మాలంటే ఇక్కడ సమస్యగా ఉంది కాబట్టి తక్షణమే నేను ఈరోజే పోర్టు అధికారులతో కూడా మాట్లాడి ఎక్కడైతే తగలబడిన బోట్లన్నీ సముద్రంలో మునిగి ఉన్నాయో అవన్నీ తక్షణమే తొలగించేదానికి ఆ డెడ్జింగ్ మిషన్స్ కానివ్వండి, క్రెయిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు రేపట్లోనే తెప్పించి అవన్నీ కూడా అడ్డు తొలగించి వాళ్ళు ఫిషింగ్ చేసుకునే బోట్లు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు మనం రాజకీయాలు చూడకూడదు, వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి. ఇప్పుడే మీ ముందే నర్సింగులన్న బోటు యజమాని విజయనగరం జిల్లా నిర్మల నియోజకవర్గం నుంచి వచ్చారంట, వాళ్ళు బోటింగ్ చేసుకుంటున్నారంట, రెండు బోట్లు అగ్నిలో ఆహుతయిపోయినాయన్న, మాకు ఇబ్బందిగా ఉందండి. మీ ఇబ్బందులు కనుక్కోవటానికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారన్న, మీ సమస్య ఏదో చెప్పండి. ఆయన కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కారం చేయాలని సంబంధిత జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్కి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. రకరకాల వర్షన్స్ వస్తున్నాయమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే యాక్సిడెంట్ అని చెప్పి కేసు నమోదు చేసి ఎంక్వైరీ అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది, కానీ రకరకాల వర్షం చెప్తున్నారు, కొంత అంతర్గత విభేదాల వల్ల ఏదన్నా గొడవల వల్ల జరిగినాయి అంటున్నారు, ఏదో కొంత పార్టీలు చేసుకోవటం వల్ల ఏదో జరిగింది అంటున్నారు. బట్ దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే సుమారుగా ఎంక్వైరీ చేసే దాంతో భాగంగా ఒక 7-8 మందిని విచారణకు కూడా పిలిపించి అంటే కస్టడీలో పెట్టుకొని విచారించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఏ మేరకు అవసరమైనా కూడా సమగ్రమైన దర్యాప్తు చేయించి దీని వెనక ఏదైనా కుట్రపూరిత వ్యవహారం కానీ ఆకతాయి వ్యవహారం కానీ ఉంటే తప్పకుండా వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి సందర్భంగా. సార్, ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కానీ సీసీ కెమెరాలు కానీ లేదా పోలీస్ చెక్ పోస్ట్ కానీ ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఈ సమస్య పరిష్కారం కాదమ్మా, ఇది యాక్సిడెంట్ జరిగిందని నాకు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లనసాగర్ భూ నిర్వాసితుల ఆర్ఎన్బీ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెదిరిస్తే భయపడడం, మేము ఫైటర్ల ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇక్కడ ఏం మాట్లాడతారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ప్రాజెక్టు కడితే వేల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. మేమేం వ్యతిరేకం కాదు,
కానీ మమ్మల్ని మల్లన్న సాగర్ లో ముంచి వాళ్ళకు నీళ్ళు ఇస్తా అంటే మంచిదా అని చెప్పడుతున్నారు. వాళ్ళకు నీళ్ళు ప్రాజెక్టు కట్టుకో కానీ మా గ్రామాలను ముంచుతున్నప్పుడు మా భూముల నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నప్పుడు మేము బతికేటువంటి వ్యవస్థ కోసం ఆలోచన చేసినవా కేసీఆర్ అని చెప్పి మామూలు అడుగుతున్నాడు. ఏమిచ్చినవాను మన ఊళ్ళల్లో భూములకు మాత్రమే విలువ కాదు, ఊరు పట్టుంటుంది, ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. అది ఏ కులమైనా కావచ్చు కాక ఏ మనిషి అయినా కావచ్చు కాక మొట్టమొదటిగా గర్వపడేది మరి ఊరు మరి గడ్డ అని చెప్పి గర్వపడతాం. ఇవాళ ఆ గర్వపడేటువంటి క్షణాలు పోయినాయి ఏటిగడ్డ కృష్ణాపురానికి తొమ్మిది గ్రామాలకు. రెండోది ఏముంటుంది, మనకు మమకారం ఉంటుంది, వాడకట్టు మీద మమకారం ఉంటుంది, మన చెట్టు మీద పుట్ట మీద బావి మీద బోరు మీద అన్నింటి మీద మమకారం ఉంటుంది. ఆ మమకారపు బంధాలని కూడా తెగిపోయినాయి, పోనీ తెగిపోయినాయి కానీ మనకు ఇచ్చిన భూమి ధర 5 లక్షలకు 6 లక్షల భూమి దొరుకుతుంది కదా, దొరుకుతుందా? 6 లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ ఏ ఈ చుట్టుపక్కల ఏ గ్రామానికి పోయినా కూడా 50 లక్షల కన్నా భూమి తక్కువ దొరుకుతుందా? 5 ఎకరాలు అమ్ముకున్నా మనకు అక్కడ 5 ఎకరాలు అమ్ముకున్నా 1 ఎకరం భూమి రాలేదు. ఆ భూమి బంధం తెంచుకోలేక అక్కడక్కడ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోయి ఇవాళ మీరు భూములు కొనుక్కున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. 3 రోజులకోసారి 4 రోజులకోసారి పోయి వ్యవసాయం చేసుకోవాలని చెప్తున్నారు. ఒక గంత వేదన దుఃఖాన్ని అనుభవిస్తున్న గ్రామం ఈ ముంపు 9 గ్రామాలు, అందులో ఏటిగడ్డ కృష్ణాపురం. నేను వస్తుంటే అంటున్నారు రోడ్లంతా బాగానే వేసింది సారు, ఇల్లేమో చూడడానికి బ్రహ్మాండంగా అందంగా ఉన్నాయి, వర్షం అంతా తెలుస్తారు సారు ఈ ఇల్లు సంగతి అని చెప్పి అంటాను. చచ్చిపోతే బొంద పెట్టడానికి కూడా జాగ లేదని చెప్పి చెప్తున్నారు. శ్మశాన వాడికి కట్టలేదట. ఇవాళ రేపు మీరు ఆశీర్వదించండి, మీ ముంపు గ్రామాల ప్రజల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల హారం నాకేసింది ఆల్రెడీ, ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే అని చెప్పి పనులు చేస్తా ఉన్నాను. అలా ఒకటో సమస్య శ్మశాన వాటికల సమస్య, రెండవ సమస్య 18 సంవత్సరాలు పైబడ్డటువంటి యువతి యువకులకు వాళ్ళకు కంపెనీ చేసిన సమస్య, 60 సంవత్సరాలు పైబడ్డ ముసలి వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు కంపెనీ చేసిన సమస్య కావచ్చు. ఇవాళ పెళ్ళై ఏ గంటలు అయితే మీ దగ్గర గుర్తింపు పొందలేదో వాళ్ళకిచ్చే కంపెనీ చేసిన కావచ్చు. ఈ ప్రజలు పోయి ఎక్కడో అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వపరమైన భూములు కావచ్చు కొనుక్కున్నారు వాళ్ళు. ఎవరికో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం దున్నుకొని అనుభవిస్తున్నటువంటి రైతుల దగ్గర కొనుక్కున్నారు. ఆ భూములకు పట్టాలి అనే డిమాండ్తో పాటుగా ఇవాళ తాను ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశానని, జైలుకు కూడా వెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తాను ఎంపీని కాకముందే ప్రజల పక్షాన కొట్లాడి 5 సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. కరీంనగర్ లో నిర్వహించిన పద్మసారి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడు విఫలం కాలేదన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగితే పోరాడనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాపాలన రావాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఆ కార్యక్రమం కొట్టేది, అటువంటి కార్యక్రమం కొట్టేది, రాత్రి మొత్తం తెలంగాణ మొత్తం తిప్పి తిప్పి మొత్తం చేయగలుగుతున్నారు. ఇప్పటి ఏమనుకుంటారు మళ్ళీ వచ్చి పైసలు ఇవ్వాలంటే ఎప్పుడు నాకు కేసు సమస్యలు కేసు
బీసీల కోసం కొంతమంది చేసేటప్పుడు ఎస్సీల కోసం కొంతమంది చేసేటప్పుడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు చేయకుండా కొంతమంది కొంతమంది చేసేటప్పుడు కదా డబుల్ బెడ్ కోసం కొంతమంది చేసేటప్పుడు మీద రుణమాఫీ కోసం కొంతమంది చేసేటప్పుడు అత్యాచార కొంతమంది చేసేటప్పుడు మొత్తం కేసీఆర్ గిఫ్ట్ మీ కోసం కొట్లాడితే ఆ కేసీఆర్ గిఫ్ట్ ఏంటంటే పెంపు నాకు కేసు అందించారు ప్రజల కప్పగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయా ఒక మీద అక్రమంగా సంపాదించిన ఆస్తిస్తుంది ఇక్కడ భూ కబ్జా చేస్తుంది కొంత భూ కబ్జా పంచాయతీ నాదేమో పేదల కోసం కుట్రల పంచాయతీ అడిగి అనుకున్నారా నేను అబ్బాయి ఖర్చు తప్పిదే ఆస్తి కోసం కోసం కదా కాంగ్రెస్ వడ్డీ సంజయుడు తెల్లబద్రస్తో దిగదు వడ్డీ సంజయుడు ఎంపీ కాళ్ళు దిగదు ఎంత గౌరవం అనిపిస్తుంది ఆ కారణం కారణం అనుకుంటారు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన టీమిండియా ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ను ముద్దాడే సువర్ణ అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. దీంతో కోట్లాది మంది భారతీయులకు నిరాశ తప్పలేదు. భారత జట్టు ఓడిపోయినప్పటికీ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫైనల్ వరకు అద్వితీయ ఆట తీరును కనబరిచిన రోహిత్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. मैंने सोचा मिल लू को सबको होता है कह रहा हूं कैसे हैं आप लोग मेहनत बहुत की है लेकिन कहा बाबू ढीलो ना पड़ दो हमें बहुत अच्छा किया है इस बार तू तो गुजराती बोलतो इसने थोड़ थोड़ तर तो घर से सो आप लोग बहुत अच्छी मेहनत की है और चलिए होता है होता रहता है ऐसा और साथियों को एक दूसरे को जरा हौसला बुलंद करते चलिए और जब आप लोग फ्री हो गए कभी दिल्ली आएंगे तो बैठूंगा आप लोगों के साथ मेरी तरफ से निमंत्रण है आप सबको బుల్టెన్ ముగిచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డోర్నకల్ సభలో ఓటర్లకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు. దుర్మార్గులకు ఓటేస్తే 5 ఏళ్లు ఏడ్సుకు సావాలని వెల్లడి. మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేష్ శివగులం పాదయాత్ర ఈ నెల 24న యాత్ర పునః ప్రారంభం. దుబ్బాక దౌతాబాద్ లో మంత్రి కేటీఆర్ ప్రచారం. గతంలో 1000 ఓట్లతో గెలిచిన వ్యక్తి మాటలకు ఆగం కావొద్దని వెల్లడి. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు. పోమోరియన్ ప్రాంతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై నైట్ టుడే.